గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. ఇది కూడా రెఫరెండానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే వాళ్ళు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మీరు నిర్ణయించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, చంద్రశేఖరరావు గజ్వేల్ పోటీ చేయాలి. ఇది చేసి మీ మగతనం నిరూపించుకొని నన్ను శిక్షించండి. ఇది కూడా నా సవాల్. మొగోళ్ళు అయితే సవాల్ని స్వీకరించండి. సీట్లు మారి మాటలు మార్చి ప్రజల్ని ఏమర్చి మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు. నీ ముఖం ఏం కాదు, అర్థంలో చూసుకున్నావు ఎప్పుడన్నా నీ ముఖం. ఆయన నాయకుడు అంటే వీళ్ళు అనుచరులు అంటే ఓడి పోచారం ఈయన సుఖేందర్ రెడ్డి. ముత్యాల ముగ్గులో రావుగోపాలరావుకు వెనకాల ఇద్దరు ఉంటారు డూడు పాసనాలు దెబ్బ కొట్టుకుంట. ఎవరైనా సినిమా చూడరు ముత్యాల ముగ్గు రావుగోపాలరావుకి ఇద్దరు ఉంటారు, అల్లు రామలింగ ఇంకొక ఆయన ఎవరు. సో వీళ్ళిద్దరు ముత్యాల ముగ్గులో రావుగోపాలరావుకి చేరినట్టు ఈ పక్కోడు ఆ పక్కోడు అచ్చోసిన ఆంబోతుల్లాక సుఖేందర్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి చేరి నన్ను తిడుతురు. అది మీరు కాల్పులు చంపి కాల్పులు చేసి చంపినప్పుడు నేను తెలుగుదేశంలో లేను. మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి చంద్రశేఖరరావు వెంబడి పోయినప్పుడు నేను మీ వెంబడి లేను. ఆ రోజైనా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, ఈ రోజైనా ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను ప్రజల పక్షాన్ని ఉన్నా, ప్రశ్నించే గొంతుగా నేను కొట్లాడుతున్నా. నేను పార్టీ మారింది అమ్ముడు పోలే, కాంట్రాక్టులు తీసుకోలే, పదవులు తెచ్చుకోలే, ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేను ఆయన తెలుగుదేశంలో పోయినప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడుతుందని తెలుగుదేశం ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశంలోకి పోయినా, తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లోకి పోయినప్పుడు కూడా ప్రజల తరఫున కొట్లాడినా. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి నేను ప్రజల తరఫున కొట్లాడినా, ప్రశ్నించే గొంతుగా ఉన్నా. నేను ఎప్పుడు నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు, ఏ నాయకుడి దగ్గర చెప్పులు మోసే ప్రయత్నం చేయలే. సహచరులుగానే నేను ఉన్నా, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా నేను సహచరుడిగా పనిచేసిన, ఇవాళ రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా నేను సహచరుడిగా పనిచేస్తున్న, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ప్రజల కోసం కొట్లాడుతున్నా, ప్రజా తీర్పు కట్టుబడి ఉన్నా. నేను ప్రజల దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి నేను మీరు నిర్ణయించండి, న్యాయ నిర్ణేతలు మీరని. కాంగ్రెస్ ముసుగులో గెలిచిన సన్నాసి సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్లో పోయింది, టీడీపీ బీఫామ్ మీద గెలిచి పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో పోయింది. మీకు సిగ్గెట్లు పెట్టలేదు, ఇసుక దందాలు లంగదందాలు కొడుకుల దోపిడీ కోసం మీరు సాష్టాంగ నమస్కారం చంద్రశేఖరరావుకు పెట్టుకుంటే నన్ను నిందిస్తారా? మీ జాతకాలు నాకు తెలియవా? అందుకే రైతు కులం నుంచి ఈ ద్రోహులను బహిష్కరించాలి. నేను చుట్టాలందరూ కూడా చెప్తున్నా, ఈ సన్నాసులను పెళ్ళిళ్ళకు పేరంటాలకు కూడా పిలవకండి, మీ పరువు కూడా వస్తుంది దీనితో పాటు. నేనేమో అంటే ధర్నా కార్యక్రమాలు అన్నిటి కూడా రేపు ఠాక్రే గారు వస్తున్నారు, కూర్చొని చర్చించుకుంటాం ఇస్తాం. దాంట్లో నిత్యం ప్రజలలో ఉన్నది, నేను పిసిసి అధ్యక్షుడై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మన 7 జూలై. ఈ 2 ఏళ్లలో జరిగిన పోరాట కార్యాచరణ, దళిత గిరిజన దండోర కావచ్చు, విద్యార్థి నిరుద్యోగం